ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గ్రామాలలో సైతం విజృంభిస్తుండడంతో నిజంపేట మండల కేంద్రంలో స్వచ్ఛందంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కలిసి స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు గ్రామ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు వ్యాపారస్తుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లాల నుండి మండలాలకు మండలాల నుండి గ్రామాలకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా మేము సైతం అని ముందుకు వచ్చి వర్తక వాణిజ్య వ్యాపార దుకాణదారులు ఉదయం 6 గంటల నుంచి తెరిచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకర విషయమని పాలక వర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రోజు రోజుకి తీవ్రంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వర్తక సంఘాలు ముందుకొచ్చి బంద్కు పిలుపునివ్వడం చాలా సంతోషకరమైన విషయమని, దీనికి సహకరిస్తున్న వర్తక సంఘాలు దుకాణదారులకు మరియు మాకు ఎల్లవేళలా సహకరిస్తున్న ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మండలంలో కరోనా వైరస్ అరికట్టేందుకు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్ఐకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, వెంకటరెడ్డి, సదాశివలింగం, బజార్ యాదవ్ గౌడ్, చిరంజీవి గౌడ్, భూపాల్, రమేష్, వినయ్, ప్రశాంత్ గౌడ్, నూర్ బాషా, ఇన్ఛార్జ్ మహమ్మద్ ముస్తఫా, వర్తక సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో ఇది కరోనా విజృంభిస్తున్న వేళ మేము స్వచ్ఛందంగా టైమింగ్ పెట్టుకున్నాం షాప్స్ అన్ని. దీనికి సహకరిస్తున్న షాప్స్ వారికి కానీ, గ్రామ పంచాయతీ వారికి కానీ, పోలీస్ స్టేషన్ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం. దీనికి టైమింగ్ అనేది 6 నుంచి 11 గంటల దాకా అనుకున్నాం. దీనికి సహకరిస్తున్న గ్రామ పాలకవర్గం కానీ, మన దీనికి సహకరిస్తున్న వర్తక సంఘం గారి వర్తక సంఘం షాపు వారి గారి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లాల వైజ్గా మండలాల నుంచి పల్లెటూళ్ళలకు వాకిన కరోనా విభ్రాంతిస్తున్నందున దానికి స్వచ్ఛందంగా మన వర్తక సంఘం కిరాణా షాపులు కానీ మరియు వివిధ షాపులు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి లాక్డౌన్ స్వచ్ఛంద లాక్డౌన్ ఏర్పాటు చేసినందుకు మా గ్రామ పంచాయతీ నుంచి పాలకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి జనాలకు ఎంతో ఆదర్శవంతం ఉండాలని ప్రత్యేకంగా ఈ వర్తక సంఘం వారిని కోరుతూ